మేడ్చల్ జిల్లాలోని బోగారంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ప్రజాకూటమి నాయకులు పరిశీలించారు. ఉప నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి తుళ్ళ వీరేందర్ గౌడ్, కుకుట్పల్లి మహాకూటమి అభ్యర్థి సుహాసిని, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కూనా శ్రీశైలం గౌడ్ కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ నెల 11న కౌంటింగ్ దృష్ట్యా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల అధికారి ఎంవీ రెడ్డి తెలిపారు. మేడ్చల్లో ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ 470 ఉన్నాయి కాబట్టి అక్కడ 571 ఉన్నాయి కాబట్టి 28 టేబుల్స్ అంటే డబుల్ ప్రత్యేకంగా ఎలక్షన్ కమిషన్ నుంచి పర్మిషన్ తీసుకొని పెట్టడం జరిగింది. 28 టేబుల్స్లో జరుగుతాయి. తర్వాత ఇక్కడ ఏదైతే మనకి స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఏ కాన్స్టిట్యూన్సీ ఆ కాన్స్టిట్యూన్సీ స్ట్రాంగ్ రూము పక్కా సెక్యూరిటీతోని ఆ స్ట్రాంగ్ రూమ్ చుట్టుపక్కల కేంద్ర ప్రభుత్వ పారా పోలీస్ వాళ్ళు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు 24 గంటలు ఫస్ట్ అండ్ కమాండెంట్ వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు 24 గంటలు కూడా కాపలా కాస్తారు. వాళ్ళ చుట్టూ మళ్ళీ స్టేట్ రిజర్వ్ పోలీస్ ఉంటుంది.